మన నియోజకవర్గ పరిస్థితికి వస్తే మన నియోజకవర్గంలో ఈసారి రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ తరపు నుంచి గట్టిగా అంటే దృష్టి సారించే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే గతంలో జానారెడ్డి గారు వాళ్ళ తనయులు ఇద్దరు కష్టపడ్డా కూడా వాళ్ళు వాటి మీద చవి చూసింది. ఈసారి ఎలాగైనా సరే ఎందుకంటే కాంగ్రెస్ కంచుకోటగా అభివర్ణించుకునే నాగార్జున సాగర్లో టీఆర్ఎస్ జెండాని దింపి కాంగ్రెస్ జెండా రెపరెపరాడించాలనే ఒక ఉద్దేశంతో గట్టిగా ఫోకస్ చేస్తున్నారని ఒక వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అటువంటి పరిస్థితులు వస్తే మీరు ఎలా దాన్ని ఎదుర్కోగలరు? మా రేవంత్ రెడ్డి గారు పాపం, నేను మొన్న ఆయన పేరు సీతు పిట్ట అని పెట్టుకున్నాం. ఏం పేరు? సీతు పిట్ట అని పెట్టుకున్నాం. తీతు పిట్ట అని కూడా అంటాము. తీతు పిట్ట, తీతు పిట్ట అని అనుకుంటాం. రేవంత్ రెడ్డి గారిని తీతు పిట్టగా వర్ణించారు. వర్ణించినాం. ఎందుకు వర్ణించినాం అంటే ఆయన ఎక్కడికి వచ్చినా కానీ అక్కడున్న ఏవైతే సమస్యలు ఉంటాయో సమస్యలను ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైన సమస్యలు ఉంటాయి. మా నాగార్జున సాగర్ నియోజకవర్గ సమస్యే అక్కడున్న నాయకుడు. కానీ అక్కడ ఉన్న నాయకుడిని వాళ్ళందరూ కూడా సరే ఉన్నపాటి కొద్ది మంది కాంగ్రెస్ వాళ్ళతోటి మీటింగ్ ఏర్పరచుకున్నాడు. నేను అదే అంటున్నా, అక్కడున్న ప్రాంత పరిస్థితులు, మళ్ళీ కూడా చెప్తున్నా, అక్కడున్న ప్రాంతీయంగా అక్కడున్న పరిస్థితులు అప్పుడు జనాలకు నేను ఇప్పటికీ చెప్తున్నా, ఆయనకు ఉండే ఒక 70 కేంద్రాలన్నీ 2014 మూసేసినాడు. ఇంకా మళ్ళీ అవి రావు. రిగ్గింగ్ చేసుకొని గదే 5,000తోటి గదే 10,000తో బయటపడ్డ రోజులు తప్ప, అవే రెగ్గింగ్ చేసుకున్న ప్రాంతాలు తప్ప 2018 లేవు. మళ్ళీ రావు కూడా ఆ కేంద్రాలు, మళ్ళీ రావు. అక్కడున్న ప్రజానికాన్ని ఊర్ల పేరుతో సహా తర్వాత మీకు చెప్పమని చెప్తాం. ఆ ఊర్లో ఇదివరకు అట్లా జరిగిందా లేదా మీరు కావాలంటే దాన్ని పోయి ఇంటర్వ్యూ చేసుకోవచ్చు అక్కడ జనాలతోటి. ఆ విధంగా వాళ్ళు ఓటు వాళ్ళు లేకుండా వేరే వాళ్ళు ఓటేస్తారు. ఆ విధంగా అక్కడ ఉండేటి అక్కడ పరిస్థితులు. సో నేనేమంటున్నానంటే ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు, ఒకటి. రెండోది ఏంటంటే అక్కడ ప్రాంతంలో ఇంతవరకు శాసనసభ్యున్న వ్యక్తి మా ప్రాంత అభివృద్ధి జరగనియలేదు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ బాధపడుతుంటే ఆయన వచ్చి ఒక మంచి సందేశం చెప్పారు. ఏం చెప్పారు? మమ్మల్ని అందరూ పులుల సింహాలు అంటారు, మేము సర్కస్లో పులులు సింహాలు అయితే అందులో ఉన్న రింగ్ మాస్టరే మా జానరెడ్డి గారు అన్నాడు. పాపం ఎట్లా అభివర్ణించాలి? జనాలు మంచి సంతోషంగా మా పులులందరూ ఒక వేదిక మీద కూర్చున్నారంటే అక్కడలో అడవిలో సింహాలు పులులు రాజులైతే ఇక్కడ మేము రాజులు అని ఒక మంచి పదం వాడాలన్న ఆలోచన కూడా ఆయనకు రాలే. ఆయనకున్న చెప్తున్నా కదా అతి మేధస్సు, ఆయనకున్న మేధస్సుతోటి మేము సర్కస్లో పులుల సింహాలు అయితే ఆయన రింగ్ మాస్టర్ అని ఒక పదం వాడండి జానారెడ్డి గారిని మెచ్చుకోవడానికి. అట్లాంటి వ్యక్తి రింగ్ మాస్టర్గా మమ్మల్ని తిప్పడం తెలిస్తే ఆ 30 సంవత్సరాలు అభివృద్ధి చూడని ఆ ప్రాంత ప్రజలందు రాష్ట్రాన్ని కూడా ఇట్లాంటి నాయకులు దురా బాబు, ఆయనే రింగ్ మాస్టర్ అయితే వీళ్ళు సింహాలు పులులు సర్కస్ పులులు అయితే వీళ్ళు మాకెందుకనే ఆలోచన ప్రతి ఒక్కరి జనాల మనసులో ఉంది. ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో చూసుకుంటే కూడా అదే ఉంది. ఆయన మొత్తం నడుచుకుంటూ పోతే, పాదయాత్ర చేసుకుంటూ పోతే ఆయన రాష్ట్ర అధ్యక్షుడు, ఎక్కడ చూసినా సస్యశ్యామలు, ఆయనే మాకు బ్రాండ్ అంబాసిడర్గా మారి మొత్తం ఆయన్ని కళ్ళగట్టినట్టుగా జనాలకు చూపిస్తున్నట్టుగా అప్పుడు కూడా మేము అందరం. ఆయన పాదయాత్ర మీకు ప్లస్ అయ్యేలా కనపడుతుందంటారా? అయిపోయింది అండి, పాదయాత్ర అయిపోయింది కూడా. ఆ పాదయాత్ర మొత్తం కూడా చేయలే. ఆయన ఒక ప్రాంతం ఏదో ఎంచుకున్నాడు, ఆ ప్రాంతంలో నడిచిండు. నడిచిన ప్రతి చోట కూడా ఏడు చూసిన సస్యశ్యామలంగా పొలాలు, ఇది అయ్యేటట్లేదని చెప్పేసి ఆయన ఏదో మొన్న అడ్డగోలుగా మాట్లాడుకొని తలా ఒకరొకొక్క మేము ఇంత ప్రవేశపెట్టినాం, ఇన్ని కోట్లు ఇచ్చినాం, ఇన్ని కోట్లు ఇచ్చినాం, ఇన్ని కోట్లు ఇచ్చినాం అని అందరూ తలా ఒకరొకొక్కగా రేటు చెప్పుకొని వెళ్ళిపోయారు. కానీ శ్వేతపత్రం విడుదల చేయండి, ఇంకో మేము ఇన్ని విడుదల చేసినామని, మేము ఎన్ని ఇచ్చినాం, తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి ఎంత ఇచ్చింది, కేంద్రం మళ్ళీ తిరిగి సంక్షేమ పథకాల ద్వారా కావచ్చు ఎంత తిరిగి ఇచ్చారు, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందామని కేటీఆర్ గారు కూడా దాన్ని మొన్న వివిధ ఇంటర్వ్యూలో కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కావచ్చు, ప్రతి ఒక్కరు జనాలు చూపించిన మాత్రం అందరు తెలియజేస్తున్నారు.